వెంకటగిరి పట్టణంలోని పలు ప్రాంతాలలో క్యాన్సర్ మరియు పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టిన నిరుపేదలకు బియ్యం ఇతర నిత్యావసరాలు పంపిణీ చేశారు. వెంకటగిరి పట్టణవాసి కేజే ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువ సైన్యం ఈ మేరకు 25 కేజీల వసూర బియ్యం బస్తాలను 25 కుటుంబాలకు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు చిన్నమద్దరి గోపిన, ధనియాల సామ్, జిమ్ ఫణీంద్ర, సర్వేపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. పేదల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరి యొక్క హృదయం అయితే చలిస్తుందో అటువంటి మహానుభావులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం చాలా శుభదినం ఎందుకంటే వెంగడగిరిలో ఈ యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో నేను పాల్గొనటము చాలా గర్వంగా ఉంది. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో 25 కుటుంబాలకు 25 కేజీలు క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎవరైతే నిరుపేదలు క్యాన్సరు మరియు వెన్నుముక బాధలతో మరియు పక్షవాతము ఇంకా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాన్ని మేము నోటిఫై చేసి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి 25 కేజీల క్వాలిఫైడ్ రైస్ని అంటే బ్యాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది ఇట్ ఈస్ రియల్లీ మార్వలస్ అండ్ ఫ్యాంటాస్టిక్ వర్క్ డన్ బై ది స్వామి వివేకానంద వెంకటగిరి యూత్ వారియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. ఈరోజు నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఎందుకంటే ఏదైతే స్వామి వివేకానంద చెప్పినట్టు ఎవరి హృదయం అయితే పేదల కోసం ఆక్రోశిస్తుందో వాళ్ళే మహాత్ములు, ఎవరైతే పేదల కష్టాలను పట్టించుకోరో వారే దురాత్ములు అని చెప్పి స్వామి వివేకానంద అన్నారు. అటువంటి మాటలనే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఏదైతే స్వామి వివేకానంద యువ సైన్యం అనేటువంటి ఒక బృందం ఏర్పడి ఈరోజు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని చేయడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎవరైతే ప్రకృతి కుమార్ సార్ ఉన్నారో ఒక సదుద్దేశంతో ఒక టీంని ఒక గ్రూప్గా ఈరోజు పనిచేస్తూ అనేక మంది పేదలకు ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 116 పైచిలకు కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ 117వ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ఆ బృందానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.